ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన వెలుతురని దిన వాక్యదాన వీక్షకులకు ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు ప్రభు నామములో మీకు శుభవందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. క్రమబద్ధంగా బైబిల్ని అధ్యయనం చేస్తూ నాణ్యమైన మరియు వివరణాత్మైన బైబిల్ యొక్క బోధన అందించాలన్నది మా ఈ ప్రత్యేక బైబిల్ స్టడీ యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమైనది. మాతో కలిసి ప్రతిదినం మీరు పరిశుద్ధ లేఖనాలని ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి పరిశోధిస్తున్న విధానాన్ని బట్టి ప్రభువును మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా అపొస్తలైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:9 నుంచి చిట్ట చివరి 16 వరకు మనం ధ్యానించబోతున్నాం. ఈ 2:9-16 మనం ధ్యానించడానికి ముందు 2 ప్రారంభంలోనే పౌలు గారు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. నిన్నటి తరగతిలో మనం చూసాం, పౌలు కొరింథీ పట్టణంలో సువార్తను ప్రకటించేటప్పుడు ఏ విధంగా ప్రకటించలేదు, ఏ విధంగా ప్రకటించాడు కూడా మనం నిన్నటి తరగతిలో ధ్యానం చేసాం. జ్ఞానాతిశయంతో కానీ లేకపోతే వాక్చాతుర్యంతో కానీ వారికి సువార్త ప్రకటించలేదని, తీయని మాటలు వారికి చెప్పలేదు, చెవులకు వినసంపోయిన మాటలు వారిని కనువిందు చేసే విధంగానో వారిని ప్రసన్నం చేసే విధంగానో దేవుని యొక్క మాటలు వారికి అందించలేదు, కానీ సిలువేయబడిన క్రీస్తును వారి మధ్య ప్రకటించారు అనేది మనం నిన్న చూసాం. అంతేకాదు, దేవుడు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు కొరింతులో భయంతో, వణుకుతో, బలహీనతతో వారి మధ్య దేవునికి లోబడుతూ ప్రకటించాడు. దేవుని యొక్క శక్తిని వాళ్ళకు చూపించడానికి దృష్టాంతాలు ఆడాడు. పరిశుద్ధాత్మ శక్తిని వారికి చూపించడానికి పరిశుద్ధాత్మ చేతిలో తను ఎంతవరకు అయితే వాడబలగలడో దేవుడు కోరుకున్న రీతిలో అక్కడ పరిచర్య చేయడానికి తన తను సమర్పించుకున్నాడని చూసాం. అంతేకాదు, దేవుని జ్ఞానాన్ని గురించిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు కూడా నిన్నటి తరగతిలో మనం చూసాం. ఇది ఈరోజు దాని కొనసాగింపుగానే దేవుని జ్ఞానం ఎలా మనం తెలుసుకోవచ్చు అనేది మనం చూస్తాం మొదటి భాగంలో. 2 ఆ జ్ఞానాన్ని మనం ఎలా పొందుకోవచ్చు అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. చూడండి, 2:9 మనం చూస్తాం, ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇందును గూర్చి అంటే నిన్నటి తరగతి పైన మనం కొన్ని వచనాలు మనం చూస్తే 7 నుంచి మనం చదువుతాం, 7, 8, 9 చూస్తే, దేవుని జ్ఞానము మరమైనట్టుగా మీకు బోధిస్తున్నాము, ఈ జ్ఞానము మరుగైండెను, జగదుత్పత్తికి ముందుగానే దీన్ని దేవుడు తన మహిమ నిమిత్తం నియమించెను, అది లోకాధికారుల్లో ఎవరికి తెలియదు, అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమ స్వరూపి ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదని వ్రాయబడి ఉన్నది. ఇందును గూర్చి దేవుడు తనను ప్రేమించే వారికి ఏమి ఇవ్వబోతున్నాడు, ఏమి సిద్ధపరిచాడో అవి మన మానవ నేత్రాలకి ఆ నేత్రాలతో మనం చూడలేం, మన చెవులతో దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాటిని మనం వినలేం, విన్న అర్థం చేసుకోలేం. మన హృదయానికి ఎంత మనం ఆలోచించినా కానీ మన కోసం దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిలో సిద్ధపరిచినవి మనకు అర్థం కావు. చాలామంది ఈ వాక్యాన్ని చాలా తప్పుగా ఇంటర్ప్రిట్ చేసుకుంటారు, వివరించుకుంటూ ఉంటారు. ఏమని అనుకుంటారంటే, దేవుడు మన కోసం సిద్ధపరిచినవి కంటికి కనపడవు, చెవుకు వినపడవు, హృదయానికి అర్థం కాలేదంటే ఇహలోకంలో ఉన్న సంపదలు కూర్చో, ఈ లోకంలో ఉన్నటువంటి భూ సంబంధమైన ఉన్నతమైన పొజిషన్స్ కూర్చో ఆలోచించుకుంటూ ఉంటారు. అది కాదు ఇక్కడ వాక్యం చదివించేది. జగదుత్పత్తికి ముందుగానే దేవుడు సిద్ధపరిచిన జ్ఞానం ఏదైతే ఉందో, జగదుత్పత్తికి ముందుగానే రహస్య సత్యంగా ఉన్నటువంటి జ్ఞానం, జగదుత్పత్తికి ముందుగానే శాశ్వతంగా ఉన్నటువంటి జ్ఞానం, జగదుత్పత్తికి ముందుగానే మన కోసం నిర్ణయించినటువంటి దేవుని యొక్క జ్ఞానం, జగదుత్పత్తికి ముందుగానే మన మహిమ నిమిత్తం నిర్ణయించినటువంటి దేవుని జ్ఞానం, ఆయన జ్ఞానం ఒక రహస్య సత్యంగా మరమైనట్టుగా ఉంది, 2 శాశ్వతమైనదిగా ఉంది, 3 మన కోసం ఆ జ్ఞానాన్ని దేవుడు ముందుగానే నిర్ణయించాడు, 4 ఆ జ్ఞానం మన మహిమకు కారణం. మరి ఆ జ్ఞానం మన కోసం మనకు ఆధారం ఏంటంటే, ఆ జ్ఞానం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే ఆ జ్ఞానం అన్నది మనకు అర్థమైంది. నిన్నటి తరగతిలో మనం చూసాం, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన స్వరూపాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క స్వరూపాన్ని మనం చూసినట్టే దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో మనకు కనిపించింది. ఆయన దేవుని స్వరూపే ఉన్నాడు. కొలసీలు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉంటాం, ఆయన దేవుని స్వరూపే ఉండి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే దేవుని యొక్క రూపమైన
తన దైవత్వాన్ని విడిచిపెట్టకుండానే సంపూర్ణ పరిపూర్ణ మానవుడిగా ఈ భూమి మీద నివసించాడు. ఆయన పరిపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు, దైవ మానవ కలయిక క్రీస్తు యేసు ప్రభువులో మనం చూస్తూ ఉంటాం. మరి ఈ జ్ఞానాన్ని గురించి మనకి ఎవరు అర్థమయ్యేలాగా చెప్పగలరు? మరమైనటువంటి జ్ఞానం, రహస్యంగా మిగిలిపోయినటువంటి జ్ఞానం. గ్రీసు దేశస్తులు చాలా టాలెంటెడ్ వ్యక్తులు, ఎంత ఆలోచించినా కానీ రక్షణ ఒక సిలువేయబడిన నిస్సహాయుడిగా ప్రాణం పెట్టిన క్రీస్తు ప్రభు వారి ద్వారా మనకు ఎలా వచ్చింది? అర్థం చేసుకోలేకపోయారు. ఎందుకోసం అర్థం చేసుకోలేకపోయారు? ఈ లోక జ్ఞానంతో వాళ్ళు ఆలోచించారు. దేవుని జ్ఞానానుసారంగా కాక, మొదట 21వ వచనం మనం చూస్తాం, దేవుని జ్ఞానానుసారంగా కాక తమ జ్ఞానం చేత దేవుని వాళ్ళు వెతకడానికి ప్రయత్నం చేశారు. అందుకని యేసు ప్రభువు చెప్పారు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరకు ఏ వ్యక్తి రాలేడు. కాబట్టి దేవుణ్ణి మనం అర్థం చేసుకునే ఒకే ఒక ఛానల్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారే. దేవుని గుణలక్షణాలు ఏంటో, దేవుడు ఎలా ఉంటాడో, దేవుడు దేన్ని ఇష్టపడతాడో, దేవుని ఇష్టపడడో యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అందుకని నేను తండ్రి ఒకటే అన్నాం, యేసు ప్రభువారు చెప్తారు, తండ్రిని మాకు చూపించు, తండ్రిని మాకు చూపించని శిష్యులు అడుగుతున్నప్పుడు నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్టే. నేను తండ్రి ఒకటే, తండ్రి ఇష్టాలే నా ఇష్టాలు, నా ఇష్టాలే తండ్రి ఇష్టం, మేమిద్దరం ఒకటే. కాబట్టి దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచిన అంటే, ఏదైతే జగదుత్పత్తికి ముందుగానే దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంచాడో ఆయన ప్రేమించే వారికి యేసుక్రీస్తు ప్రభువారిలో మనకు దాచిపెట్టినటువంటి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు ప్రభువారిలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక పాపిని, ఎందుకు పరికరైన ఒక వ్యక్తిని పరిశుద్ధుడైన దేవుడు, పరిమితమైన వ్యక్తిని అనంతుడైన దేవుడు ఎన్నుకొని, కోరుకొని, ప్రత్యేకించుకొని, పాపభూయిష్టమైన లోకంలో తీసుకొని, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంతో కడిగి, పవిత్రపరిచి, నీతిమంతుడిగా చేసి, యుగయుగాలు తనతో పరలోక రాజ్యంలో ఉంచుకోవటానికి ఒక ఇల్లు కూడా తన కోసం నిర్మించుకొని, తన సింహాసనం పక్కనే కూర్చోబెట్టుకొని, రేపొద్దున పరలోకంలో తనతో పాటే మనం దేవదూతల సమక్షంలో, పరిశుద్ధుల సమక్షంలో, దేవుడి సమక్షంలో నిలబడగలుగుతున్నామంటే ఇది మనకి ఎలా అర్థమవుతుంది? ఆయన అనంతుడు అయిన దేవుడు ఎక్కడ, పరిమితమైన నేనెక్కడ? ఆయన అంత పరిశుద్ధుడు, నేను ఘోరపాపిని. ఈ ఘోరపాపిని ఎలా నేను పరిశుద్ధుడైన దేవుణ్ణి నన్ను అర్థం చేసుకోగలను? ఎలా పరిశుద్ధుడైన దేవుణ్ణి, అనంతుడైన దేవుణ్ణి, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి మనం ఎలా చేరుకోగలమంటే ఈ విధంగా మనం చేరుకోలేము. ఒక యేసుక్రీస్తు ప్రభువారి మూలంగా తప్ప దేవుణ్ణి మనం తండ్రి అని కూడా పిలవలేము. అందుకని యేసు ప్రభువారు అన్నారు, నా మూలంగా, నన్ను బట్టి మీరు ఏదైనా అడగండి, నన్ను బట్టి మీకు తండ్రి ఇస్తాడు. కాబట్టి కల్వరి సిలువలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, సిలువు ద్వారా దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి ఆయన కోపాన్ని మన మీదకి రానీక క్రీస్తు మీద ఉంచాడు. రెండు విషయాలు మనం చూస్తాం కల్వరి సిలువలో. దేవుడు నన్ను చూసినప్పుడేమో కోపడాలి, కానీ సిలువు ద్వారా నన్ను చూస్తున్నాడు. మనం కూడా యేసు ప్రభువారి సిలువు ద్వారానే తండ్రిని సమీపిస్తున్నాం. కాబట్టి దేవునికి నరులకు మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ జ్ఞానం ఆయన ద్వారా మనకు దేవుడు సిద్ధపరిచినవి మనం ఎంత అర్థం చేసుకున్నా కానీ మన జ్ఞానానికి అర్థం కాదు. కలుషితమైపోయినటువంటి మన జ్ఞానానికి, భ్రష్టత్వం నుంచి వచ్చిన మన జ్ఞానానికి దేవుడు మన కోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యం, దేవుని ఇంటివారం, దేవుని పట్టణస్థులం, దేవుని కుమారులం, దేవుని కుమార్తెలం, యుగయుగాలు ఆయనతో పాటు నిత్యత్వంలో కొనసాగే వ్యక్తులం, ఎలా దేవుడు మనకిచ్చాడు ఇంత ఘోరపాపుల కంటే మనకు తెలియదు. ఎలా తన రూపాన్ని మనలో ఏర్పాటు చేస్తున్నాడు మనకు అర్థం కాదు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, తనను ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు కంటికి కనపడలేదు, చెవులకు వినపడలేదు, హృదయానికి అర్థం కాలేదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. మరి ఎవరు మనకి వీటిని రివీల్ చేయగలరంటే, దేవుని ఆత్మ మాత్రమే మనకు దేవుడు సిద్ధపరిచినవి బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడు? మానవ జ్ఞానంతో దేవుడు మనకు సిద్ధపరిచినవి కనుగొనలేమనేది మనం చూసాం. రెండోది, కేవలం తన ఆత్మ ద్వారా మాత్రమే దేవుని యొక్క సంగతులు మనకి తెలుస్తాయి. అందుకని యేసు ప్రభువు చెప్పాడు, పరిశుద్ధ నేను తండ్రి దగ్గరికి వెళ్ళడం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళి తండ్రిని మీకోసం విజ్ఞాపన చేస్తాను, మీకు తన ఆత్మను పంపించమని వేడుకుంటాను. ఆ పరిశుద్ధాత్మ ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, ఆదరణకర్తగా ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మీకు కొత్త కొత్తవి ఏం ప్రకటించడు, నేను ప్రకటించినవే మీకు మరలా బోధిస్తూ ఉంటాడు, నన్ను ఈ భూమి మీద మహింపరుస్తూ ఉంటాడు, సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని గురించిన సంగతులు నేను ఏదైతే ప్రకటించానో వాటిని మీకు రివీల్ చేస్తాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మ ద్వారా మాత్రమే
దేవుని యొక్క జ్ఞానాన్ని అనగా క్రీస్తు ద్వారా మాత్రమే మన దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకోగలం తప్ప మన సొంత జ్ఞానంతో మన సొంత తెలివితో మన హృదయాలతో మనం ఎన్నటికి కూడా ఆయన మర్మాన్ని ఆయన జ్ఞానాన్ని ఆయన ఆశీర్వాదాలని అర్థం చేసుకోలేం అనేది మనం దేవుని ఎదుట ఒప్పుకోవాలి. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఆయన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోగలం, మన జ్ఞానంతో దేవుని యొక్క ఆలోచనని మనం అర్థం చేసుకోలేం. రెండోది చూస్తే 12-13 వచనంలో మనం చూస్తాం ఆ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోవచ్చు అనేది. చూస్తే 12వ వచనంలో దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. ఎందుకోసం దేవుని యొద్ద నుంచి వచ్చే ఆత్మను మనం పొందుకున్నామంటే దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనం లౌకిక ఆత్మను కాదు పొందుకుంది. ఏ ఆత్మను మనం పొందుకున్నామంటే ఆయన యొద్ద నుంచే వచ్చే ఆత్మనే మనం పొందుకున్నాం. కాబట్టి ఈ ఆత్మ మనకేం చేస్తారంటే దేవుని సంగతులు తెలియజేస్తూ ఉంటాడు. ఒకవేళ లౌకిక ఆత్మ అంటే ఈ భూ సంబంధమైన విషయాలనే మనకి తెలియజేస్తాడు. దేవుని ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే దేవుడు ఎలాంటి వాడో మనకు గుర్తు చేస్తాడు, దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలియజేస్తాడు, దేవుడు వేటిని ఇష్టపడుతున్నాడో మనకు తెలియజేస్తాడు. ఆయన దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి దేవుని గురించిన మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలన్నీ చక్కగా మనకి అర్థమయ్యేలాగా చేస్తూ ఉంటాడు. వాస్తవానికి మనకు యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియదంట. ఆత్మ తానే మన పక్షంగా మూలుగులతో తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు యొక్క సారూప్యత ఏర్పడేదాకా ఆత్మ మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. యుగ సమాప్తి వరకు ఆ ముద్ర మనం కలిగి ఉంటాం. ఎఫెసీ రాసిన పత్రిక మనం చదువుతాం. యుగ సమాప్తి వరకు సదాకాలం మనతోనే ఆయన ఉంటాడు, మనలోనే ఆయన ఉంటాడు. అందుకని దేవుడు మనల్ని అనాథలుగా విడిచిపెట్టాల, తన ఆత్మనిచ్చాడు. ఎందుకోసం ఇచ్చాడంటే దేవుని మనం ఎక్కువగా అర్థం చేసుకోవటానికి, దేవుని లేఖనాలు అర్థం చేసుకోవటానికి, పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడటానికి. కాబట్టి మనల్ని పాప విషయమే గద్దిస్తూ ఉంటాడు, పశ్చాత్తాపంలో నడిపిస్తూ ఉంటాడు, దేవుని నీతిని మనకు తెలియజేస్తూ ఉంటాడు. కారణం ఆయన దేవుని యొద్ద నుంచి పంపబడిన ఆత్మ. కాబట్టి 12వ వచనంలో చెప్పబడినట్టుగా మనం లౌకిక ఆత్మను పొందుకోలేదు కానీ దేవుని యొద్ద నుంచి వచ్చే ఆత్మని మనం పొందుకున్నాం. ఎందుకంటే దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని ఆయన తెలియజేస్తాడు. అందుకోసమే మన సొంత జ్ఞానంతో అవి మన హృదయానికి అర్థం కావు, మన చెవులకు అర్థం కావు, మన కంటికి కూడా అర్థం కావు. తన ఆత్మ రివీల్ చేయకపోతే ఏ వ్యక్తికి దేవుడు మన కోసం సిద్ధపరిచిన మనకు అర్థం కావు. కలుషితమైపోయిన మన జ్ఞానానికి అసలే అర్థం కావు. పాపంతో మిళితమైపోయిన మన జ్ఞానానికి దేవుడు మన కోసం సిద్ధపరిచినవి మనకు అర్థం కావు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుడిని గురించి అర్థం చేసుకోవడానికి ఆయన ఆత్మ మీదే మనం ఆధారపడాలి, తన లేఖనాల మీద ఆధారపడాలి, తన క్రీస్తు మీద మనం ఆధారపడాలి. ఆయన ద్వారా తప్ప మనం ఏ విధంగానూ దేవుడిని మనం అర్థం చేసుకోలేం. అంతేకాదు ప్రతి విశ్వాసికి దేవుడిని గురించి అర్థం చేసుకునే యాక్సెస్ పరిశుద్ధాత్మ వలన కలిగింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇదేంటంటే దేవుడిని గూర్చిన సంగతులన్నీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడంటే దాని అర్థం దేవుడిని గూర్చిన సమస్తమైన విషయాలన్నీ అన్నీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేశాడు అని మనం అనుకోలేం. ఎందుకోసమంటే దేవుని గురించి తెలిసెక్కిమైంది ఏదో అంటే ఎంతవరకు మనం క్రీస్తుని అర్థం ఎంతవరకు అయితే దేవుని మనం అర్థం చేసుకోగలమో, మన పరిమితమైన మేధస్సుకి మెదడుకి చిన్న మెదడుకి ఎంతైతే దేవుని గురించి మనం రిసీవ్ చేసుకోగలమో అంతవరకు తన లేఖనాల ద్వారా తన ఆత్మ ద్వారా తన క్రీస్తు ద్వారా దేవుడు మనకి బయలుపరిచాడు. అంత ఆ రెవల్యూషన్ మనకి సరిపోతుంది. ఒకవేళ మనం పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఆయన ముఖాముఖిగా మనం చూసినప్పుడు దేవుడు మరి కొత్తగా మనకు అర్థమవుతూ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు మనకి కొత్త కొత్తగానే అర్థమవుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు మనకు బోరు కొట్టడు. దేవుని గురించికి మన సమస్తం తెలిస్తే మనం దేవుడు అయిపోతాం. అనంత జ్ఞానుడు ఆయన ఒక్కడే, ఆయన ఒక్కడికే సమస్తం తెలుసు. ఆ సమస్తమైన దేవుణ్ణి ఎంతున్నాడో ఆయన గురించిన లక్షణాలన్నీ మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేము. బట్ మన మేధస్సుకి ఈ భూమి మీద మనం జీవించేటప్పుడు ఎంతవరకు అయితే దేవుణ్ణి మనం అర్థం చేసుకోగలమో అంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు రివీల్ చేశాడు అనేది మనం గమనించాలి. రెండోది, అందరికీ ఒకే విధమైన గ్రహింపు ఉండదు దేవుని గురించి, వెల్లడింపు ఉండదు. కారణం ఏంటంటే దేవుని గురించి మనం ఎక్కువగా వాక్యంలో ధ్యానిస్తున్నప్పుడు నీకు దేవుడు ఎక్కువ అర్థమవుతూ ఉంటాడు. మరి వాక్యం ధ్యానించిన వ్యక్తికి దేవుడు అర్థం కాడు. మరి పరిశుద్ధాత్మ దేవుని గురించి నీకు ఎలా అర్థమయ్యేటట్టు చేస్తాడు? తన లేఖనాల ద్వారానే, ఆత్మావేశం ద్వారా ప్రేరేపించబడి రాయించినటువంటి లేఖనాల ద్వారానే దేవుడు తనని పరిశుద్ధాత్మ మూలంగా నీకు రివీల్ చేసుకుంటాడు, నీకు బహిర్గతపరుచుకుంటాడు, నిన్ను నీకు ఆయన ప్రత్యక్షపరుచుకుంటాడు. కాబట్టి రాయబడిన లేఖనాలకు మించి భిన్నంగా మనకు దేవుడు అర్థం కాడు.
నీ కళ్ళో కనపడో దర్శనంలో కనపడో దేవుడు ఎలా ఉంటాడంటే కుదరదు. లేఖనాలు దానికి ఎగ్రీ అవుతున్నాయా లేదో చూడాలి. లేఖనాలు ఉన్న దేవుడే నీకు అర్థమవ్వాల్సిన దేవుడు, లేఖనాలు ఉన్న దేవుడే నువ్వు తెలుసుకోవాల్సిన దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నీకు తెలియజేస్తాడంటే లేఖనాల ద్వారానే తెలియజేస్తాడు. కాబట్టి దేవుడు రాయించిన 26 గ్రంథాల పుస్తకాన్ని నువ్వు ధ్యానిస్తున్నప్పుడు ఆయన గూర్చిన విషయాలు దేవుని ఆత్మ నీకు తెలియజేస్తూ ఉంటాడు. నువ్వు గ్రహించలేని గొప్ప గొప్ప సంగతులు వాక్యం ద్వారా నీకు అర్థమయ్యేలాగా చేస్తూ ఉంటాడు. రాయబడిన వాటికి మించి భిన్నంగా నీకు దేవుడు అర్థం కాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. నేడు దుర్బోధలు మనం చూస్తూ ఉంటే రాయబడిన లేఖనాలకి భిన్నమైన లేఖనాలు వాళ్ళు మనకు బోధిస్తూ ఉన్నారు. రాయబడినటువంటి సువార్తకు భిన్నమైన సువార్త, కలుషితమైపోయిన సువార్త మనకు ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి వాక్యాలను మనం జాగ్రత్తగా ధ్యానించాలి. ఆ వాక్యాన్ని మనకు ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆ దేవుని గురించిన జ్ఞానం రివీల్ చేస్తాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అంటే మానవ జ్ఞానంతో కాక ఆత్మ సహాయంతో ఆత్మ విషయాలని సరిచూసుకోవాలి తప్ప నా థియాలజీతోనో లేకపోతే నా లోక సంబంధమైన లౌకిక జ్ఞానంతోనో లేకపోతే నా శాస్త్ర ప్రావీణ్యతలతోనో దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. దేవుని ఆత్మ సహాయంతో లేఖనాల ద్వారా మాత్రమే నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకోవాలి, ఆయన శక్తిని అర్థం చేసుకోవాలి, ఆయన గుణలక్షణాలను అర్థం చేసుకోవాలి, ఆయన నువ్వు తెలుసుకోవాలి తప్ప లౌకిక ఆత్మతో లౌకిక జ్ఞానంతో నువ్వు దేవుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది నిన్ను తప్పు మార్గంలోకి తీసుకుని వెళ్తుంది. దేవునికి కాని లక్షణాలు నీకు అర్థమయ్యేలాగా నీ జ్ఞానం తీస్తుంది. జాగ్రత్త కలిగి ఉండాలి, ఆయన ఆత్మకు మనం లోబడాలి. కాబట్టి రెండు విషయాలు మనం చూసాం. ఒకటి, దేవుడు శక్తివంతుడని, దేవుడు జ్ఞానవంతుడని, ఆ జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు మనకి రివీల్ చేస్తాడని మనం అర్థం చేసుకున్నాం. మూడో విషయాన్ని చూస్తే 16 నుంచి లాస్ట్ 16 వచనాలు మనం చూస్తే రెండు రకాల వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఒకటి, ప్రకృతి సంబంధమైన మనుషులు కనిపిస్తూ ఉంటాడు, ఆత్మ సంబంధమైన మనుషులు కనిపిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు ఎవరు, వీళ్ళిద్దరుకున్నటువంటి డిఫరెన్స్ ఏంటో కూడా మనం చూడబోతున్నాం. 14 వచనం, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలని అంగీకరించడు, అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి. రెండో చూస్తే, అవి ఆత్మానుభవ చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహించలేడు. రెండో వ్యక్తి, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచిస్తాడు కానీ అతడు ఎవరి చేతనైనను వివేచించబడడు. ప్రభు మనసు నెరిగి ఆయనకు బోధింపగలవాడు ఎవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగిన వారము. ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఒకటి, ప్రకృతి సంబంధమైన మనుషుడు, ఇంగ్లీష్లో న్యాచురల్ మ్యాన్ అంటాం. రెండోది, ఆత్మ సంబంధమైన మనుషుడు, స్పిరిచువల్ మ్యాన్ అంటాం. ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు ఏం చేస్తాడంటే దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు. ఎందుకోసం అంగీకరించడో అక్కడ కూడా మనం చూస్తూ ఉంటాం. అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి. ఏవి వెర్రితనంగా ఉన్నాయంటే దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచినటువంటి విషయాలు అవి అతనికి వెర్రితనంగా ఉన్నాయి. ఎందుకోసం అతను వెర్రితనంగా ఉన్నాయంటే అతను ప్రకృతి సంబంధమైన మనుషుడు కాబట్టి. ఈ వెర్రితనం అనే మాట మనం మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెర్రితనంగా కనిపిస్తుంది కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి అని చూస్తూ ఉంటాం. ఒకటి, సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా కనిపిస్తుంది ఎందుకని అంటే వాళ్ళు నాశనం అయిపోతున్నారు కాబట్టి. ఈ సిలువ ద్వారా నీకు రక్షణ అంటే వెర్రితనంగా చూస్తారు. ఈ సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా నీకు రక్షణ అంటే వెర్రితనంగా చూస్తూ ఉంటారు. అరే, దేవుడు నీ కోసం క్రీస్తు నీ భూమి మీద పంపించాడు, నీ పాపాల నిమిత్తం ఆయన సిలువలో నలగొట్టబడ్డాడంటే వెర్రితనంగా, వేళాకోళంగా, వెటకారంగా చూస్తారు, కామెంట్ చేస్తారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు నశించిపోతున్నారు కాబట్టి. కానీ కొంతమందికి అదే సిలువను గూర్చిన వార్త, అదే క్రీస్తుని గూర్చిన వార్త దేవుని శక్తి. దేవుని మనం అర్థం చేసుకుంటాం, దేవుని శక్తిని మనం దినదినం పొందుకుంటాం. ఇక్కడ కూడా ప్రకృతి సంబంధమైన మనిషి అలా ఉన్నాడు. నాశనం అయిపోయే వ్యక్తికి దేవుడు ఆత్మ ద్వారా తన విషయాలు బయలుపరుస్తున్నా కానీ వాడు రిజెక్ట్ చేస్తాడు. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను ఎప్పటికి కూడా గ్రహించలేడు, అర్థం చేసుకోలేడు. కారణం ఏంటంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలుగు చేశాడు. ఈ గుడ్డితనం కలుగు చేసి ఏమంటాడంటే దేవుని గురించిన విషయాలను మనకి కలుషితం చేసి చూపిస్తూ ఉంటాడు, పొల్యూట్ చేస్తాడు. నువ్వు అర్థం చేసుకునేదే దేవుని గురించి, నీవు దేవుని గురించి నువ్వేమనుకుంటున్నావు అని ఒక వ్యక్తి అడిగితే నా దృష్టిలో దేవుడు అంటే ఒక గాలి అంటాడు. దానికి ఆధారం ఏంటంటే తెలియదు, నా దృష్టిలో అంతే. నీ దృష్టిని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు మారడు. సత్యం నిన్ను బట్టి మారదు, సత్యానికి అనుగుణంగా నువ్వు మారాలి, నేను మారాలి. సత్యం సత్యమే. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ట్రూత్ ఈజ్ ట్రూత్, ఇట్ ఈజ్ అన్చేంజబుల్.
పరిస్థితిని బట్టి, ప్రాంతాలను బట్టి, దేశాలను బట్టి సత్యం మారదు. యేసుక్రీస్తు ప్రభువారే సత్యం. ఆ సత్యానికి అనుగుణంగా నీ ఆలోచనలు నా ఆలోచనలు మారాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు ఏం చేస్తారంటే ఆత్మ విషయాలను అంగీకరించడం. సువార్త నీకు అనేక మంది చెప్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు నీ పాపాలను నీకు గుర్తు చేస్తా ఉన్నా, నువ్వు పాపివి, నీకు నరకం ఉంది, నువ్వు ఆ గాఢాంధకారంలోకి వెళ్ళిపోతావు, నరకంలో నువ్వు కాలి బూడిదైపోతావు, అగ్ని ఆరదు, పురుగు చావదు, దేవునికి భయపడు అని ఆత్మ చెబుతూ ఉంటే అవి వాడు అంగీకరించడం. రెండు, దేవుని మాటలు అతనికి వెరితనం కనిపిస్తూ ఉంటాయి. ప్రకృతి సంబంధమైన మనుషుడు, న్యాచురల్ మ్యాన్. ఇవి ఎక్కడి నుంచి మనం పొందుకున్నాం అంటే మన మూలపిత్రులైన ఆదాం దగ్గర నుంచి మనకి ఈ ప్రకృతి సంబంధమైన మనిషి వచ్చేసింది. ఆదాం దగ్గర నుంచి వచ్చేసింది. స్వతహాగా మనలో ఆ భ్రష్టత్వం ఉంది. ఈ న్యాచురల్ మ్యాన్ ఎవరంటే ఈజ్ ఏ మెటీరియలిస్టిక్ మ్యాన్. అంటే ఈ భౌతికమైన వాటి మీద దృష్టి పెడతాడు, కంటికి కనిపించే వాటి మీద దృష్టి పెడతాడు, ఈ జీవితకాలం మట్టుకే తను ఆలోచిస్తూ ఉంటాడు. మెటీరియలిస్టిక్, ఇక ఇహలోకంలో ఉన్న వాటిని సమకూర్చుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాడు, ఇక్కడ ఎలా నేను సస్టైన్ అవ్వాలో ఆలోచిస్తూ ఉంటాడు, ఇక్కడ ఎలా నేను ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండాలో ఆలోచిస్తూ ఉంటాడు. అంటే మెటీరియలిస్టిక్ అన్నమాట. డబ్బులు వస్తే డబ్బుల కోసం ఆలోచిస్తాడు, పేరు ప్రఖ్యాతులు వస్తే పేరు ప్రఖ్యాతుల కోసం ఆలోచిస్తాడు, ఇంకా తన స్టేటస్ పెంచుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ పైన వాటి మీద దృష్టి పెట్టడు, దేవుడు బయలుపరిచే సంగతుల మీద దృష్టి పెట్టడు, ఆత్మ సంబంధమైన విషయాల గురించి అసలే పట్టింపు కలిగి ఉండడు, దేవుని మాటలు గ్రహించలేని అంధకారంలో తను బ్రతుకుతూ ఉంటాడు. ఈరోజున జాగ్రత్తగా, ఈ జాగ్రత్త, ఈ మాటలు వింటున్న నీవు దేవుని ఆత్మ నీకు ఈ విషయాలు బయలుపరుస్తున్నప్పటికీ, దేవుని మాటలు గ్రహించే స్థితిలో దేవుడు నిన్ను తీసుకొస్తున్నప్పటికీ నువ్వు కావాలని రిజెక్ట్ చేస్తూ ఉంటే ప్రకృతి సంబంధమైన మనుషుడిగా దేవుని యొక్క తీర్పుని ఎలా నువ్వు తప్పించుకుంటూ ఉంటావు? ఆ భ్రష్టత్వం నుంచి నిన్ను విడిపించడానికే దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు నీ భూమి మీద పంపించాడు. కొరింథీ సంఘంలో చాలామంది ఈ ప్రకృతి సంబంధంగా దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నం చేసి వాళ్ళ దృష్టిలో దేవుడు ఏంటో డిఫైన్ చేస్తున్నారు, సంఘాన్ని పొల్యూట్ చేస్తూ ఉన్నారు. అందుకనే గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారని రాశాడు, ఈ జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడని రాశాడు. దేవుని జ్ఞానంతో కాకుండా లోకం తన జ్ఞానంతో దేవుణ్ణి చేరుకోవాలంటే కుదరదని పౌలు తన పత్రికలో రాయించిపెట్టాడు. దేవుడే తన గురించి తెలియజెప్పాలి. అనంతుడైన దేవుణ్ణి పరిమితమైన వ్యక్తి ఎలా అర్థం చేసుకోగలుగుతాడు? సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి శక్తి లేని మనిషి ఎలా అర్థం చేసుకుంటాడు? ఫైనైట్ ఎప్పుడు ఇన్ఫైనైట్ని రీచ్ అవ్వలేదు. ఇన్ఫైనైటే తను ఏమైనాడో మనకు బయలుపరుచుకుంటే తప్ప, అది మనకు అర్థమయ్యే విధంగా మనకి తగ్గించుకొని బయలుపరుచుకుంటే తప్ప మనకి అర్థం కాదు. ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు ఆకాశాన్ని తన సింహాసనంగా, భూమిని తన పాదపీఠంగా చేసుకొని సకల చరాచర సృష్టిని పరిపాలిస్తున్న దేవుడు, తన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని కలుగు చేసిన సర్వశక్తిమంతుడు, జ్ఞానవంతుడైన దేవుణ్ణి నీ పరిమితమైన జ్ఞానంతో ఎలా నువ్వు అర్థం చేసుకుంటావు? ప్రకృతి సంబంధమైన మనిషి అలాగే ఉంటాడు. దేవుని విషయాలు గ్రహించడు, దేవుని ఆత్మ బయలుపరుస్తున్నా పట్టించుకోడు, దేవుని మాటలు తనకి వెర్రితనంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి న్యాచురల్ మ్యాన్, ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు ఎక్కడి నుంచి వచ్చే తన లైఫ్కి ఆధారం ఈ భూమి అని అనుకుంటాడు. ఆదాం దగ్గర నుంచి ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నాడు, తను ఇంకా రక్షించబడలేదు, అతను ఇంకా తిరిగి జన్మించలేదు. కాబట్టి అతను ఎన్నటికి కూడా ప్రభువుని చేరుకోలేడు, పరలోక రాజ్యాన్ని చేరుకోలేడు. తన జ్ఞానంతో ఆలోచించే వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి, పాప భ్రష్టత్వంతో ఉన్న వ్యక్తి, ఇంకా దేవుని ఆత్మ గ్రహింపు రాని వ్యక్తి, ప్రకృతి సంబంధమైన మనిషే తను ఎప్పటికీ దేవుని మాటలు అర్థం చేసుకోకపోగా అవి అతనికి వెర్రితనంగా కనిపిస్తూ ఉంటాయి. మనందరం స్వతహాగా ఈ ప్రకృతి సంబంధమైన మనుషులమే. అయితే దేవుడు తను మనం ఎన్నటికీ గ్రహించలేని సంగతులు, మనం ఎన్నటికీ మన భ్రష్టత్వంలోంచి బయటకు రామని తెలిసే తన కుమారుడైన క్రీస్తుని భూమి మీద పంపించాడు. ఈ ప్రకృతి సంబంధమైన మనిషిని దేవుడు ఆత్మ సంబంధమైన మనిషిగా తయారు చేయడానికి మనల్ని తన ఆత్మనిచ్చి తన క్రీస్తుని తన వాక్యాలు ఈ భూమి మీదకు పంపించాడు. కాబట్టి రెండో వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి. ఈ ఆత్మ సంబంధమైన వ్యక్తి ఏం చేస్తాడంటే ఆత్మ విషయాలన్నింటిని అంగీకరిస్తాడు, వాక్యంలో ఉన్న విషయాలు ఉన్నదొన్నట్టుగా అంగీకరిస్తాడు, సత్యమేనని గ్రహిస్తాడు, సత్యానికి అనుగుణంగా తన నిర్ణయాలు మార్చుకుంటాడు, సత్యానికి లేఖనాలకు అనుగుణంగా తన ప్రవర్తన మార్చుకుంటాడు, తన ఆలోచన తీరును మార్చుకుంటాడు, దేవునికి ఇష్టం లేకపోతే తనకు కూడా ఇష్టంగా పరిగణించుకోడు, దేవుడు అసహించుకునే వాటిని తను కూడా అసహించుకుంటాడు. అతను ఎవరంటే తిరిగి జన్మించిన వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి. ఇతను అన్నిటినీ వివేచిస్తాడు. ఎవరి సహాయంతో అంటే ఆత్మ సహాయంతో వివేచిస్తాడు.
దేవుని గురించిన సంగతుల గురించి ఆలోచిస్తాడు ఆత్మ సహాయంతో, లేఖనాల సహాయంతో. ఇతను తిరిగి జన్మించిన వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి. కాబట్టి ఇద్దరికి మనం డిఫరెన్స్ వస్తూ ఉంటాం. ప్రకృతి సంబంధమైన మనుషునికి కంప్లీట్ డిఫరెంట్గా ఆత్మ సంబంధమైన మనుషుడు ఉంటాడు. నేను ప్రకృతి సంబంధిగా ఉన్నప్పుడు దేవునికి నేను అధిక ప్రాధాన్యత ఇవ్వలేకపోయాను, లోకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చాను, దేవుని గురించిన విషయాలు నేను గ్రహించలేకపోయాను. దేవుని గురించి తన ఆత్మ బయలుపరుస్తున్నా కానీ నాకు వెరితనంగా కనిపించాయి. బట్ దేవుడు ఒకరోజు నన్ను తిరిగి జన్మింపజేశాడు. తన ఆత్మ ద్వారా నాకు ఆ గ్రహింపించినప్పుడు, నా మనోనేత్రాలు దేవుడు వెలిగించినప్పుడు, అప్పుడు దేవుని గురించిన విషయాలు, నేను ఇదివరకటి విన్న విషయాలే ఇప్పుడు లోతుగా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. నా జ్ఞానంతో కాదు, నా మనసుతో కాదు, నా తెలివితో కాదు, దేవుడు తన ఆత్మ ద్వారా నాకు ఆ గ్రహింపించాడు, నీకు కూడా గ్రహింపించాడు. నన్ను ఏం చేశాడు, ప్రకృతి సంబంధమైన మనిషిగా బ్రతుకుతుంటా, నన్ను ఆత్మ సంబంధమైన మనిషిగా తయారు చేసుకునేవన్నాడంటే నువ్వు నా స్వాస్థ్యం అన్నాడు. నేనుండు స్థలంలో నువ్వు కూడా ఉంటావని చెప్పాడు. కాబట్టి ఆత్మ సంబంధమైన మనుషుడు దేవుని గురించిన విషయాలు వివేచిస్తాడు, అంగీకరిస్తాడు, సత్యానికి అనుగుణంగా తను మారతాడు. కాబట్టి ఈ లోకంలో రెండు రకాల వ్యక్తులు ఉన్నారు. ఉంటే ప్రకృతి సంబంధమైన మనిషిగా ఉంటాడు, లేదా ఆత్మ సంబంధమైన మనిషిగా ఉంటాడు. ఆత్మ సంబంధమైన ఉన్న వ్యక్తి తిరిగి జన్మించిన వ్యక్తి, ఆత్మ సంబంధంగా ఉన్న వ్యక్తి దేవుని గురించి వివేచించే వ్యక్తి, ఆత్మ సంబంధంగా ఉన్న వ్యక్తి ఆత్మ విషయాల్ని, లేఖనాల విషయాల్ని అంగీకరించే వ్యక్తి. ఈ ఆత్మ సంబంధమైన మనిషి తప్పు చేస్తే, పాపం చేస్తే పశ్చాత్తాపడి దేవుని ఎదుట విడిచిపెట్టే వ్యక్తి. రెండో వ్యక్తి ఉన్నాడు, ప్రకృతి సంబంధమైన వ్యక్తి. ఈ వ్యక్తి దేవుని గురించిన విషయాలు గ్రహించడు, అర్థం చేసుకోడు. అర్థం చేసుకోకపోగా దేవుణ్ణి, దేవుని గురించిన విషయాలు, దేవుని ఆత్మ, క్రీస్తు సిలువ అంటే వెరితనంగా చూస్తాడు, నాశనం అయిపోతాడు. కాబట్టి జన్మతహా మనం ప్రకృతి సంబంధమైన మనుషులే. కాబట్టి దేవుని ఆత్మ సహాయంతో మనం తిరిగి జన్మించాలి. యేసుక్రీస్తు ప్రభువారు అందుకోసం ఈ భూమి మీదకి వచ్చింది. కాబట్టి ఈరోజు మనం విన్న లేఖనాలు చూస్తే, ఒకటి, దేవుని విషయాలు ఎలా మనం తెలుసుకోవచ్చో మనం చూసాం. ఎలా తెలుసుకోవచ్చు అంటే తన ఆత్మ ద్వారా మనం తెలుసుకోవచ్చు తప్ప మనకి అవి మన మనసుకి ఎప్పటికి కూడా అర్థం కావు, మన కంటికి కనపడవు, చెవికి వినపడవు. అంటే మన జ్ఞానంతో ఎప్పటికి కూడా దేవుని విషయాలను మనం అర్థం చేసుకోలేము. తన ఆత్మే లేఖనాల ద్వారా మనకి ఆ గ్రహింపుని అనుగ్రహించాలి. రెండో విషయాన్ని చూస్తే, ఆత్మ సంబంధి, శరీర సంబంధి. ఈ ప్రకృతి సంబంధి అయిన వాడు శరీర సంబంధిగా బ్రతుకుతాడు. ఈ ప్రకృతి సంబంధి అయిన వాడు దేవుని విషయాలు అన్నట్టు కూడా అర్థం చేసుకోలేడు, రక్షించబడలేదు. దేవుని గురించి విషయాలు అతనికి వెరితనంగా కనిపిస్తూ ఉంటాయి. భౌతిక సంబంధమైన వాటికే ప్రాధాన్యత ఇస్తాడు. ఈ అన్నిటికీ కూడా దేవుని గురించిన జ్ఞానం అతనికి అందదు, నశించిపోతాడు. రెండో వ్యక్తి ఉన్నాడు, ఆత్మ సంబంధి. అతడు దేవుని గురించి ఆలోచిస్తాడు, వివేచిస్తాడు, దేవుని ఆత్మకు లోబడతాడు, సత్యానికి అనుగుణంగా తన జీవితాన్ని మార్చుకుంటాడు. అతడు తిరిగి జన్మించిన వ్యక్తి. అతను దేవునికి అనుగుణంగా బ్రతుకుతాడు, యుగయుగాలు దేవుని దగ్గరే ఉంటాడు. ఆత్మ సంబంధిగా నువ్వు బ్రతకాలంటే క్రీస్తుని కలిగి నువ్వు జీవించాలి. క్రీస్తుని స్వరక్షగా అంగీకరించి ఆ వెలిగింపుని, ఆ గ్రహింపుని తెచ్చుకొని ఆత్మ సంబంధమైన మనిషిగాను, పరిశుద్ధాత్మకు లోబడే మనిషిగాను నువ్వు దేవుణ్ణి కలిగి జీవించవచ్చు. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకు అన్నా మనకు వందనాలు. నాయన, ఈరోజు నాయన మరి కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9-16 వచనాలు మేము ధ్యానించడానికి, స్టడీ చేయడానికి మీరు మాకు సహాయం చేసినందుకే నీకు వందనాలు. దేవా, దేవుని గురించిన జ్ఞానాన్ని మా జ్ఞానంతో అన్నిటికీ కూడా మేము అర్థం చేసుకోలేమని, నీ ఆత్మ ద్వారా మాత్రమే మీ గురించిన సత్యాలు మేము అర్థం చేసుకోగలమని, నీ ఆత్మ ద్వారా మాత్రమే నాయన ఆ గ్రహింపును మేము కలిగి ఉండగలమని మీరు తెలియజేశారు. కలుషితమైన మా జ్ఞానం తన్నట్టు కూడా మిమ్మల్ని మేము తెలుసుకోలేమని మీరు తెలియజేసినందుకని స్తోత్రాలు. అంతేకాదు ప్రభా, మరి ప్రకృతి సంబంధమైన మనిషి, ఆత్మ సంబంధమైన మనిషిని మా మధ్యకి తీసుకొని వచ్చారు. ప్రకృతి సంబంధమైన మనిషి అన్నట్టు కూడా నేను అర్థం చేసుకోలేడు, నీ ఆత్మకు లోబడడు, నీ ఆత్మను కలిగి బ్రతకలేడు, తను తిరిగి జన్మించలేదు, తను వెరితనంగా చూస్తాడు సిలువును కూర్చిన మాటలు, ఆత్మను కూర్చిన మాటలు, నీ కూర్చిన మాటలు వెరితనం కనిపిస్తూ ఉంటాయి. కారణం, అతను నశించిపోతున్నాడు కాబట్టి, తను ఇంకా తన పాపంలో ఉన్నాడు కాబట్టి. కానీ ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచిస్తాడు, మిమ్మల్ని కూర్చిన సంగతులను గ్రహిస్తాడు, అర్థం చేసుకుంటాడు, తను తిరిగి జన్మించిన వ్యక్తి. ఈ వాక్యం వింటున్న మా పిరి బిడ్డలు అందరూ కూడా ప్రభు ఆత్మ సంబంధమైన మనుషులుగా జీవించడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను మీరు రక్షించుకోండి, నీ ఆత్మ కలిగి జీవించడానికి కృపను అనుగ్రహించండి. యేసుక్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.